మైనా స్టోరీస్. ఓ రోజు ఉదయం సుందరమ్మ ఇంట్లో, అమ్మా నేను గేదెల షెడ్కు వెళ్తున్నా. సరేరా, నీ పెళ్ళాన్ని కూడా తీసుకుపో, నీకు సహాయంగా ఉంటుంది. తనింకా నిద్ర లేవలేదమ్మా. ఏంటి ఇంకా పడుకుందా? అదేమైనా మహారాణి అనుకుంటుందా? త్వరగా ఇంటి పని వంట పని చేసుకొని గేదెల షెడ్డు దగ్గరికెళ్ళి నీకు సహాయం చేద్దామన్న ఉద్దేశమే లేదు. సరేలేమ్మా, ఒక 5 నిమిషాలు ఆలస్యం కలిగిస్తే ఏమవుతుందిలే, నాకు పాలు పోసే టైం అవుతుంది, నేను వెళ్తున్నా అని ధనుష్ గేదెల షెడ్డుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రేమవద నిద్రలేచి బయటకి వస్తుంది. ఏంటే 12 పొద్దెక్కే వరకు పడుకున్నావు? ఇంటి పని అంతా నాతో చేయించాలనుకుంటున్నావా ఏంటి? అది కాదత్తయ్యా, కొంచెం అలసటగా ఉండి మెలకువ రాలేదు అంతే. అబ్బో, ఏం పని వెలగబెడుతున్నావని అంత అలసట? కానీ కట్నం తీసుకురావటం తెలియదు గాని 12 పొద్దెక్కే వరకు పడుకోవటం మాత్రం తెలుసు. అది కాదత్తయ్య గారు. ఆపవే, ఇంతకీ నేను అడిగిన కట్నం విషయం ఏం చేశావు? మీ వాళ్ళకి చెప్పావా లేదా? లేదత్తయ్య గారు. లేదంటే కుదరదు, కట్నం తెస్తేనే ఇక్కడుంటావు, లేదంటే నీ పుట్టింటికి వెళ్తావు. ఇదేంటత్తయ్యా ఇది? ఇంకేం మాట్లాడకు, నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. కట్నం తెచ్చావా సరే సరి, లేదా నీ పుట్టింటి దారిపట్టు, ఈ విషయంలో నేనెవ్వరి మాట వినను అని లోపలికి వెళ్ళిపోతుంది సుందరమ్మ. కాసేపటికి పొలం వెళ్లిన సీతయ్య ఇంటికి వస్తాడు. అతను వచ్చేసరికి సుందరమ్మ కాలుమీద కాలు వేసుకొని కోడలు చేసి పెట్టిన పకోడీలు తింటూ ఉంటుంది. ఏంటే తెల్లారిందా నీ తిండికి? ఇంతకీ ఏం తింటున్నావేంటి? నాకూడా పట్టురా. మామయ్యగారు ఇవిగోండి వేడివేడి పకోడీలు, తినండి. పొద్దున్నే పకోడీలేంటమ్మా? అత్తయ్య గారికి ఈరోజు పకోడీలు తినాలని ఉందట, అందుకే చేశాను. అలాగా, చాలా రుచిగా చేసావమ్మా. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇంత బాగా వంట చేయటం ఎక్కడ నేర్చుకున్నావమ్మా? అబ్బో, కోడల్ని పొడింది చాలే, ఆ సోదాపి పకోడీలు తినండి, చల్లారిపోతున్నాయి. తింటున్నాలేవే. అప్పుడే ఆ వీధి గుండా సోది చెప్పే అమ్మాయి, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుందరమ్మ పకోడీలు ప్లేటు పక్కన పెట్టి వీధిలోకి పరిగెడుతుంది. అది చూసిన ప్రియంవద మనస్సులో, ఇదేంటి ఆ సోదమ్మాయి మాట వినగానే అత్తయ్యగారు అలా పరిగెడుతున్నారు అని అనుకుంటుంది. ఇంటి బయటికి వెళ్లిన సుందరమ్మ సోదమ్మాయితో సోది చెప్పించుకుంటూ ఉంటుంది. చెప్పమ్మా, జరిగింది చెప్పమంటావా, జరుగుతున్నది చెప్పమంటావా, జరగబోయేది చెప్పమంటావా? అది కాదు సోదమ్మి, ఈ మధ్య నాకేమీ అస్సలు కలిసి రావటం లేదు. వడ్డీల వాళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు, కొడుక్కి రావలసిన 1 లక్ష కట్నం రాకుండా పోయింది. ఎందుకంటావు? అదా తల్లి, నీకు నరదిష్టి బాగా ఉంది, అందుకే ఇలా జరుగుతాంది. నరుడి కంటికి నల్లరాయైనా బద్దలైపోతుందంట. నువ్వు సర్వనాశనమైపోవాలని ఎంతోమంది కోరుకుంటున్నారు తల్లి. వాళ్లకాడు కాలా? వాళ్లకి నేనేం అన్యాయం చేశానని నా వెనుక ఇంత కుట్ర చేస్తున్నారా? నీకేం భయమక్కర్లేదు తల్లి, నా దగ్గర ఓ మహిమగల తాయిత్తు ఉంది, అది కట్టుకున్నావంటే నీకు పట్టిన నరదిష్టి మొత్తం పోతుంది. అలాగా సోదమ్మి, ఆ తాయెత్తేదో త్వరగా కట్టి పుణ్యం కట్టుకో. తప్పకుండా కడతానమ్మా, కాకపోతే ఆ తాయెత్తు ఖరీదు 5,000. ఏంటి మరీ అంతరేటా? అవును తల్లి, మరి మీకున్న దిష్టి మామూలు దిష్టి అనుకుంటున్నారా? అది పోవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి తల్లి. సరేసరే ఇస్తాలే కట్టు అని చేతికి తాయెత్తు కట్టించుకొని ఆమెకి డబ్బులిస్తుంది సుందరమ్మ. అది చూసి ఆశ్చర్యపోతుంది ప్రియంవద. ఆ తర్వాత గేదెల షెడ్డు దగ్గరికి వెళ్తుంది. ఏమండి చేతులు కడుక్కొచ్చి ఈ పకోడీలు తినండి. ఆ వస్తున్నా. ధనుష్ పకోడీలు తింటూ, ఏంటి ప్రియంవద దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి? అత్తయ్య గారి గురించేనండి. అమ్మ మళ్ళీ ఏమైనా అందా నిన్ను? అది కాదండి, 1 రూపాయి వడ్డీ తగ్గినా ఒప్పుకోని అత్తయ్య గారు ఈరోజు సోది చెప్పే అమ్మాయికి 5,000 ఇచ్చింది. అవునా? మా అమ్మ అలాగే చేస్తుంది, ఆమెకు మొదటినుంచి మూఢనమ్మకాలు ఎక్కువ, వాళ్ళేం చెప్తే అదే నమ్మేస్తుంది. అదేంటండి ఎందుకు? ఒకప్పుడు మేం పెద్ద ఆస్తిపరులం కాదు, ఆ సమయంలో
ఓ సోజ్ చెప్పే వ్యక్తి మా అమ్మతో నువ్వు వడ్డీ వ్యాపారం చెయ్యి, కలిసి వస్తుంది, లక్షాధికారి అవుతావని చెప్పాడట అన్నట్టుగానే అతని మాట నిజమైంది. అప్పటినుంచి ఈ సోది చెప్పేవాళ్ల మీద మా అమ్మకి బాగా గురి కుదిరింది. వాళ్ళు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంది. ఓహో, అదా సంగతి. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. మా అమ్మ మనల్ని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పిందండి. ఎందుకు? ఏమో తెలీదండి. సరే పద, వెళ్దాం అని ప్రియంవద పుట్టింటికి వెళ్తారు. కూతుర్ని అల్లుడిని చూసుకొని కృష్ణమూర్తి ప్రమీల మురిసిపోతారు. కుశల ప్రశ్నల అనంతరం, అల్లుడుగారు, ఈ డబ్బు తీసుకుని మోటార్ సైకిల్ కొనుక్కోండి. అయ్యో మామయ్య గారు, ఇప్పుడెందుకు ఇవన్నీ? నేనేం అడగలేదు కదా. ఏంటి ప్రియంవద, నువ్వేమైనా అడిగావా? లేదండి, నేనేం అడగలేదు. అమ్మాయి అడగలేదు బాబూ, మేమే మా తృప్తి కోసం ఏదో మాకు చేతనైనంతలో మీకు ఇవ్వాలనుకుంటున్నాం. కాదనకండి. డబ్బిచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి. ఏంటి ప్రియంవద ఇది, నువ్వైనా చెప్పు. అవునమ్మా, ఇలాంటివేమీ వద్దు. అల్లుడు కోసం అప్పు చేయటం ఏమీ బాలేదు. వెంటనే ఆ అప్పు తీర్చేసి ప్రశాంతంగా ఉండండి అని తల్లిదండ్రులకు నచ్చి చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. విషయం తెలుసుకున్న సుందరమ్మ, ఏంటి అల్లుడికి మోటార్ సైకిల్ కొనివ్వటానికి మీ వాళ్ల దగ్గర డబ్బుంది కానీ నాకివ్వాల్సిన కట్నానికి మాత్రం డబ్బులేదు, అంతేగా? అది కాదు అత్తయ్య గారు, మేం చాలా పేదవాళ్ళం, మీకు తెలిసిందే కదా. ఏదో అల్లుడు కోసం మా వాళ్ళు అప్పు చేశారట, వద్దని వారించి వచ్చాం అని చెప్తుంది ప్రియంవద. సుందరమ్మ మనసులో, ఇక దీన్నడిగి లాభం లేదు, నేరుగా వాళ్ళమ్మ నాంతోనే తేల్చుకుంటా అని అనుకుంటుంది. ఓ రోజు సుందరమ్మ ప్రమీల వాళ్ళింటికి వెళ్తుంది. ఆ రండి రండి వదినగారు, మాట మాత్రం ఫోన్ చేయకుండా అకస్మాత్తుగా వచ్చారేంటి? ఏం రాకూడదా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు వదినా. అన్నయ్య గారు అల్లుడుగారు బావున్నారా? నీ కూతురు గురించి ముందడిగితే నేనేమనుకుంటానోనని నా కొడుకు భర్త గురించి అడుగుతున్నావా? ప్రమీల మనస్సులో, ఇదేంటి ఇలా తేడాగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఏమే, చెల్లెమ్మ రాకరాక మన ఇంటికొచ్చింది, నేనెళ్ళి మాంసం తెస్తాను, బిర్యానీ చేద్దు. నేను మీ మర్యాదల కోసం రాలేదు, నాకు రావలసిన కట్నం డబ్బుల కోసం వచ్చాను. కట్నం డబ్బులేంటి చెల్లెమ్మ? మేం కట్నం ఇచ్చుకోలేమని అప్పుడే చెప్పాం కదా. అంటే మాత్రం ఊరుకుంటానా ఏంటి? కూతుర్ని కన్నప్పుడు తెలీదా పెద్దయ్యాక పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలని? అయినా కట్నం ఇవ్వటం చేతకాని నువ్వు కూతుర్నెందుకు కన్నావయ్యా? కూతురికి మొగుడిని తేరగా పట్టేద్దామనుకున్నావా ఏంటి? అలా చాలా మాటలంటుంది సుందరమ్మ. కృష్ణమూర్తి ప్రమీల మొహం చిన్నబుచ్చుకుంటారు. మీ కోపానికి అర్థముంది వదినగారు, కానీ మా స్తోమతని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. నాకవన్నీ అనవసరం. కట్నం ఇస్తే మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది, లేదంటే పుట్టింటి దారి పడుతుంది. ఆలోచించుకోండి, మీకు ఒక్క నెల రోజులు టైం ఇస్తున్నాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది సుందరమ్మ. ఊహించని ఈ పిడుగుపాటుకి కంగు తింటారు వాళ్ళిద్దరూ. ఇదేంటయ్యా ఆవిడిలా బాంబు పేల్చి వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదే. గట్టిగా మాట్లాడితే అమ్మాయి సంసారం పోతుంది, పోనీ ఆవిడ అడిగినట్టు కట్నమిద్దామంటే మనకా ఆ స్తోమత లేదు. అవునయ్యా, ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యిలా ఉంది మన పరిస్థితి. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పనిచేద్దామే, ఈ సంబంధం కుదిర్చిన పేరయ్య గారిని వెళ్ళి కలుద్దాం. అదే మంచిది. పేరయ్య గారు ఆవిడతో మాట్లాడి మన సమస్య తీర్చే అవకాశం ఉంటుంది. పదండి వెళ్దాం అని పేరయ్య ఇంటికి వెళ్తారు. నమస్కారం పేరయ్య గారు. నమస్కారం, బావున్నారా? ఏంటి భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, నాతో ఏమైనా పనా? అవును పేరయ్య గారు అని జరిగిన విషయం మొత్తం చెప్పి, మీరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఈ సమస్య నుంచి తప్పించాలి. కృష్ణమూర్తి గారు, మీ బాధ నాకు అర్థమైంది, కానీ నా చేతిలో ఏముంది చెప్పండి. ఈ సంబంధం ఖాయం చేసింది మీరే కదా. కాదంటలేదమ్మా, ఇది మీ అమ్మాయి కుటుంబ సమస్య, చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మీ అమ్మాయి సంసారం చిక్కుల్లో పడుతుంది. మీ మీదే ఆశలు పెట్టుకుని వచ్చాం, మీరే ఈ సమస్యని పరిష్కరించాలి. అది కాదమ్మా, నాలాంటి మధ్యవర్తులు వెళ్ళి మాట్లాడితే ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలు వచ్చి పడతాయి. మీ మంచి గురించి ఆలోచించే చెప్తున్నా, అయినా మాట్లాడమంటే చెప్పండి,
నా వంతు ప్రయత్నం నేను చేస్తా. పేరయ్య గారు చెప్పేది కరెక్టే ప్రమీళ. ఈ సమస్యని ఎలాగోలా మనమే పరిష్కరించుకోవాలి తప్ప వేరే మార్గం లేదు అని తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.